చిన్న కప్పుడికి నేను బీప్ పిండి తీసుకున్నాను ఇంట్లోకి ఒక అల్లం ముక్క అండి ఈ చిన్న సైజ్ తీసుకున్నాను కొంచెం పచ్చిమిర్చి అండి ఒక 5-6 పచ్చిమిర్చి కాస్తంత జీలకర్ర పుదీనా ఎందుకంటే ఇప్పుడు మనం పుదీన చక్రాలు కాబట్టి మనం చేసుకునేది పుదీనా అండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టుకున్నాను పుదీనా పచ్చిమిర్చి అల్లం జీలకర్ర సాల్ట్ మాత్రం కలుపుకునేటప్పుడు వేసుకుందాం అండి ఇగండి మనం పిండిలో వేసుకుందాం సాల్ట్ దీంతోనే వేసుకోవాలండి ఎందుకంటే మనం దాంట్లో వేసుకుంటే గనక పుదీనా అట్లా మిక్సీ పట్టినప్పుడు మనకు తెలియదు అందుకే ఇది కలిసిన తర్వాత సాల్ట్ వేస్తాను ఇగండి సుమారుగా వేస్తున్నాను మళ్ళీ ఎక్కువైతే గనక మళ్ళా టేస్ట్ పోయిద్దండి మనం వాటర్ కలుపుకున్నామండి కొంచెం పోసుకొని కలుపుకుంటా ఉంటే మనకి లూజ్ అవ్వకుండా ఉంటుంది चाल टेस्ट उठाइए पुदीना चक्रा फ्लेवर मन तिंटे क्लेवर भले वस्तानी चाल टेस्ट उ मन को आरोग्या पुदीना चला उपयोगपड़ी सायंत्र पूट कीपिंड मन इंट रेडी उसे चक्कर इलाको पिछले कटी असल बैठी तेक चला बहुत असल पुदीना चक्र మనకండి ఇది చాట్ మసాలా అండి పుదీనా ఫ్లేవర్ ఇంకా అసలు పోకుండా మనకి ఇంకా బాగా తెలియాలంటే గనుక మనం చాట్ మసాలా కాస్త తీసుకుంటేనండి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చండి నేను పిండి చూపించాను కదా కప్పు దానికి సరిపడా నేను వేస్తున్నాను చాట్ మసాలా వేసుకుంటే పుదీనా చక్రాలు అసలు చాలా టేస్ట్ గా ఉంటాయండి ఇంకా అసలు పుదీనా ఫ్లేవర్ ఈ చాట్ మసాలా ఇంకా బాగుంటదండి చెప్పాను కదండి సాయంత్రం పూట గనుక మనకి బీట్ పిండి నిలవుండి మనం ఎప్పటికప్పుడు పట్టించుకొచ్చుకుంటాం కదండి చక్కగా సాయంత్రం పూట పిల్లలకి ఇలా చేసి పెడితేనండి చాలా బాగా ఇష్టంగా తింటారండి ఇంకొంచెం లూజ్ చేసుకుందామండి ఇగోండి మనం ఇలా మొత్తం కలుపుకున్నాము మరీ లూజ్ గా అవసరం లేదండి చక్రాల పిండి ఎందుకంటే మనకి లూజ్ ఉంటే గనక పిండి చక్రం కాల్దండి త్వరగాను అందుకని ఈ మోస్తరుగా పిండి ఉంటే గనక మనకి చక్రం దిగిత్తి గిత్తికి చాలా బాగా ఫ్రై అయ్యిద్దండి ఇలా రెడీ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మనం నానబెట్టుకుందామండి ఎందుకంటే పుదీనా ఇదంతా మిక్సీ పట్టాం కదండి జ్యూస్ లాగా మనకు ఆ ఫ్లేవర్ అనేది పిండికి పట్టిద్దు 10 నిమిషాలు ఆగిన తర్వాత చక్రాలు రెడీ చేసుకుందాం ఇగండి మనకి ఇంతకు సరిపడా పిండి పట్టుకుందాము ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక మనం చక్రం ఒత్తుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కింది మళ్ళీ మనం చక్రం ఒత్తుకుందాం రెడీ అయిపోయింది ఇలా మనకి ఎన్ని కావాలనుకుంటాను చక్రాలు మన కలుపుకొని పిండిని బట్టి మొత్తం వేసేసుకుందాము ఎంతో టేస్ట్ గా ఉంటదండి పుదీనా చక్రాలు నేను ఈ గిన్నెతో అంటే ఈ కప్పుని కొలత ప్రకారం పెట్టుకుంటానండి ఈ కప్పుడు బీప్ పిండి తీసుకుంటున్నాను ఎందుకంటే మనం ఇప్పుడు పాలు చక్రాలు చేసుకుందామండి బీప్ పిండితో వామ్ అండి కష్టంత మనం వామ్ ఎప్పుడైనా గానీ మామూలుగా ఇది ఎక్కువ పిండిలు అయితే గనక మనం కడుపు పేసుకొని మనం వామ్ మిక్సీ పట్టుకుంటామండి శనగ పిండి వడిచేటప్పుడు కష్టంత మనం ఇలా నలుపుకుంటే వామ్ ఫ్లేవర్ చక్క పిండికి పట్టిద్దండి కాస్తంత కాస్తంత సాల్ట్ అండి సుమారు వేస్తున్నాను చాలా పోతే మళ్ళీ వేసుకుందాం కారం అండి కొంచెం కారం వేద్దాము మనం కూరలో వేసుకునే కారం ఈ మొత్తం మనం ఇలా కలుపుకున్న తర్వాత పాలు పోసుకుందాం అండి
పాల్ పోస్తున్నానండి మనకి పాల కొల్తుండదండి మనకి పిండిని బట్టి మనం పాల్ పోసుకోవాలి మనకి చక్రాలు ముద్ద ఎలా వస్తుందో దాన్ని బట్టేసి మనం పాల్ కలుపుకుంటూ ఉండాలి అల్లల్లో మన వాటర్ కలపవసరం లేదండి ఎందుకంటే మన వాటర్ కలిపామంటే గనుక మనకి టేస్ట్ ఉండదండి మనం ఇలా లెక్క ప్రకారం కొల్తగా మనం ఒక కప్పులు తీసుకొని అలా పిండి కలుపుకునేటప్పుడు 1 లీటర్ పాలు పక్కన పెట్టుకొని మనం కలుపుకొని వేసుకుంటే పాలు పెరుగుతున్న పిల్లలు ఉంటే గనుక ఇలా చక్రాలు చేసి పెడితేనండి చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇగండి ఇలా రెడీ చేసుకున్నాము पाल तो कल पिंड जिगर वस्तदी एंपटे चक्रेसकोवाली मन चिंे पक्न आईकोनी मन चति रास्कू मन चक्र उवाली इदेने का मन ये पिंडना मन पिंड वैसेटपू चक्र चक्ल का पिंड मन गिद सरपड़ा कल चक्र इन चुस्वी करक्ट सा मन दाटा इंग्रीडेंट मत पिं कल पेवाली मुझे तरवा मन वाटर पोसकू విడిగా మనం ఎక్కువ చక్రాలు గాని చక్కలు గాని వండుకునేటప్పుడు కాస్త కాస్త కలుపుకొని వండుకుంటే చక్రాలు మనకి చాలా టేస్ట్ గానను పర్ఫెక్ట్ గా మనకి ఫ్రై అవుతాయండి ఇది మాత్రం పాలు మాత్రం ఎంపటే చేసుకోవాలండి ఆలస్యం చేయకూడదు ఇప్పుడు కాస్త నూనె దగ్గర పెట్టుకొని మనం చక్రాలు రెడీ చేసుకుందామండి ఇగండి మన చేతికి ఇలా ఆయిల్ రాసుకుంటే గనుక మనం పాలు చక్రాలు వేసుకునేటప్పుడు సులభం చేతికి అంటదండి అలా చేతికి రాసుకొని మనం ముద్ద చేసుకొని చక్రాలు గద్దలో పెట్టుకుందాం स्लोवाली मल आई पी जाग्रत चक्र आई हीटे मन हईको चक्र वेस वेट लो फ्लेमी ఆల్రెడీ మొత్తం కుక్ అయ్యిందండి అంటే కష్టంత తిరగేస్తే పచ్చేవులు ఉంటే గనుక తీల్చుకుంటది చూడండి ఇలా మనం చక్రం ఇలా అంటే గనుక మనం కాలిన తర్వాత మనం తెలిసిపోయిద్దండి కాలిపోయిన చక్రం చూడండి ఇలా గోల్డ్ కలర్ వస్తే సరిపోయిద్దండి మనకు ఆరేకుందికి ఇంకాస్త కలర్ వస్తది రెడీ అయిపోయింది మనం ప్లేట్ పెట్టుకొని టిష్యూ పేపర్లు పెట్టుకోవాలండి ఎందుకంటే ఆయిల్ ఉంటే గనుక मन के चक्रो कस्तंत आईल पीलचेदी अंत मन के अभी रेडी पे ट्रई चेयंडी एला उंदो कमेंट चेयंडी अलागे मा चैनल सब्सक्राइब चेयडम मर्चिपोकंडी।